సౌండ్ అయితే వస్తుంది. ఇక్కడ దాకా అయితే ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఫ్లిప్కార్ట్ నుంచి అయితే వచ్చింది. మీరు చూస్తున్నట్టయితే ఇది మనకి మిషన్ ఉంటుంది కదా, ఫిషింగ్ మిషన్. అది 3000 అయితే మోడల్ అనమాట. ఇది దీనికి ఓపెన్ చేద్దాం. ఫ్లిప్కార్ట్ అయితే మనకు పంపించే ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. మనం తనకైతే ఓపెన్ చేద్దాం. ఇది చాలా రోజుల నుంచి నేను మీకు చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే అడ్రస్ అది రేట్ అయితే ఎక్కువ ఉండింది, అందుకోసం బుక్ చేయలేదు. ఇదిగో ఇదిగోండి, ఇది క్యూన్హై రీల్ మిషన్ అనమాట. ఇది ఇది SG-3000 మోడల్. ఇది మనకి దీనికైతే మనం మీకు చూపిస్తాను. మనం రీల్ కూడా చాలా ఎక్కువ అయితే యూజ్ చేసుకోవచ్చు, అంటే ఎక్కువ సైజ్ అయితే దీంట్లో. ఇంకా లైట్ లేకుండా దీన్ని ఓపెన్ అయితే చేద్దాం. ఇక్కడ కొన్ని విషయాలు అయితే మెన్షన్ చేస్తుంది, తర్వాత చూద్దాం. మొత్తానికైతే ఓపెన్ అయితే అయిపోయింది మిషన్స్. దీన్ని ఎప్పుడు తీసుకొని ఏమైనా రిపేర్ చేయాలంటే ఇది మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఇది ఇదనమాట ఫైనల్గా మిషన్ తీద్దాం బయటికి. మిషన్ అయితే తీసేసాం. మిషన్ బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. ఇది మనకి అటాచ్మెంట్ ఉంటా, ఇది ఇట్లా ఇది దీన్ని నొక్కే ఉంటే ఇది ఫోల్డ్ అవుతుంది, మనం క్యారీ చేయొచ్చు బిజీగా. దీన్ని ఇలా ఉన్నా ఉంటే ఇలా అయితే వచ్చేస్తుంది. హార్డ్ ప్లాస్టిక్ ఇది, దీని లోపల ఉండే మెటల్ ఇదంతా అల్యూమినియం. ఇది అల్యూమినియం మెటల్ ఇది, అందుకనే నేను దీన్ని తీసుకున్నాను. చాలా అయితే స్మూత్గా అయితే ఉంది. ఇదో మీరు చూడవచ్చు SG-3000 మోడల్ అన్నమాట. ఇది నీకు ఇక్కడ సైజెస్ అయితే కూడా మెన్షన్ చేస్తున్నాయి కొన్ని సైజెస్. మొత్తానికైతే సౌండ్ అయితే కూడా బాగా వస్తుంది, వినిపిస్తుందా మీకు? దీన్ని మనం మిషన్కి ఇలా పెట్టుకుంటాం. నేను లెఫ్ట్ సైడ్ అయితే మిషన్ తిప్పడానికి ఎక్కువ నాకు అలవాటు పడ్డాను. మీరు రైట్ సైడ్ యూజ్ చేస్తారు, లెఫ్ట్ సైడ్ అయితే యూజ్ చేస్తారు, కామెంట్ అయితే చేయండి. ఇది టైట్ చేసుకునే దానికి, దీన్ని మనం దీన్ని ఎక్కువ లూజ్ చేసామంటే ఇది వచ్చేస్తుంది అనమాట. ఇన్కేస్ మనం ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ అన్నాను కదా నాకు అలవాటు, మీరు రైట్ సైడ్ అలవాటున్న వాళ్ళు దీన్ని పూర్తిగా దీన్ని పూర్తిగా తీసేశారంటే ఇది వచ్చేస్తుంది. అప్పుడు దీన్ని తీసి ఇటు సైడ్ బిగించుకోవచ్చు అనమాట. అంతేనది దీని బాడీ అల్యూమినియం, ఇది గ్రాఫిటీ అనమాట. ఇది దీని కానీ లెవర్ని కింద కానీ ఇటు అన్నామంటే ఇటు తిరుగుతప్పుడు ఇటు తిరుగుతుంది. దీని కానీ చూడండి వెనక్కి రాకుండా లాక్ అనమాట, ముందరకే తిరుగుతుంది. అప్పుడు చాలా అయితే స్మూత్గా అయితే ఉంది. ఓకే, బిల్డ్ క్వాలిటీ ఏది కూడా చాలా అయితే బాగుంది. దీని గురించి నేను కంప్లీట్ వీడియో ఇప్పుడు చెప్తాను. దీంట్లో నాకు నచ్చింది ఏంది నచ్చింది ఏంది కూడా నేను చెప్తాను దీని గురించి. అలాగే ఇది నేను ఫిషింగ్ రాడ్ కూడా బుక్ చేద్దాం అనుకున్నాను, కానీ ఫిషింగ్ రాడ్ ప్రైజెస్ అయితే పెంచారనమాట. దీనికి మనం అంటే స్పిన్నింగ్ ఇది మనం ఎక్కువ పెట్టుకుంటే ఇది ఎక్కువ ఉంటుంది అన్నమాట. దీన్ని తక్కువ పెట్టుకుంటే తక్కువ లాగేటప్పుడు అయితే మనకి ఇలా యూజ్ అవుతుంది. వినిపిస్తుందా మీకు? ఎంఎం 2.20 mm నుంచి ఆల్మోస్ట్ 30 mm దాకా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది 150. ఇప్పుడు నా దగ్గర కొన్ని నేను గురించి చెప్తాను అయితే పూర్తిగా. దీంట్లో ఏ నాకు నచ్చింది ఏంది కూడా నీకు చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇదేంటో తెలుసా? అంటే మన ఫిషింగ్ రీల్ చుట్టుకున్న తర్వాత దీంట్లో క్యాప్ చేసుకునేదానికి ఇది. అంటే దీంట్లో దూరిస్తే ఇది అక్కడ ఆగుతుంది అనమాట. అంటే మన ఫిషింగ్ రాడ్కి పెట్టేసామంటే
అవసరం లేదు. దానికి ఎట్లా ఒక ఏదో ఒకటి మనం పెట్టుంటాం కాబట్టి ఎర్ర లాంటిది. ఇది నేను ఇప్పుడు దీన్ని ఎట్లా లైన్ ఎక్కించుకోవాలి కూడా చూపిస్తాను, పూర్తిగా చూడండి. మిషన్కైనా రాడ్కైనా ఇలాగే ఉంటుందండి మ్యాక్సిమం. కిందకి లాగేమంటే ఇది వచ్చేస్తుంది, చూసారా ఎలా వచ్చేస్తుందో. పక్కన పెట్టుకోవాలి. ఇది టెలిస్కోపిక్ రాడ్ అనమాట, ఇది మామూలుది. ఇది నేను ఈ మధ్యకాలంలో నా చేతిలోనే రీపింది, ఫస్ట్ రీపింది, తర్వాత ఫిషెస్ పన్న కూడా బాగానే ఉన్నింది. సరే దీని టాపిక్ కాదు, పక్కన పెడదాం మనం. ఇప్పుడు నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే దీన్ని మనం ఎలా పెట్టుకోవాలి. ఓకే, నాకు లెఫ్ట్ సైడ్ నాకు అలవాటు కాబట్టి ఎక్కువ నేను లెఫ్ట్ సైడ్ అయితే యూస్ చేస్తున్నాను. దీనికి వేసుకుందాం, చూపిస్తాను. ఇది నా దగ్గర ఉన్న లైన్ వచ్చి ఆల్మోస్ట్ ఇది 75 ఉంటుందన్నమాట, 75-80 mm లైన్ ఇది. దీన్ని మనం దీనికి వేసి చూద్దాం. మీరు 40 యూజ్ చేస్తున్నా బాగానే ఉంటుంది. నేను చూసినప్పుడు దీన్ని 70 mm లైను కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నారు, అందుకోసం దీన్ని అయితే వేస్తున్నాను. కనిపిస్తుందా మీకు? దీంట్లో నుంచి దీనికైతే ఇటు తీసుకోవాలి. నేను రెగ్యులర్గా చూపించినట్టే 3 అయితే వేసుకోవాలి. ఇదిగోండి, కనిపిస్తుందా? లేదు, ఇంకొక 2 చుట్లు చుట్టుకుంటేనే మంచిది, కొంచెం స్ట్రాంగ్నెస్ ఎక్కువ ఉంటుంది. ఒక చుట్టు అయితే చుట్టాను. దీన్ని అయితే నేను ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇలా పెట్టుకోవాలి, రింగ్ టైపు. కనిపిస్తుందా? పక్కన పక్కన పెట్టుకొని దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ముడే చాలా ఇంపార్టెంట్. మనం ఏమంటగా ఉండి ఫిష్ కానీ పెద్దది పడినా మన చేతిలో నుంచి కూడా పోయిందంటే ఇంకా వెళ్ళిపోద్ది లైన్తోటే. ఇలా 3 సార్లు అయితే 3 వేసుకోవాల్సి ఉంటుంది. ఫుల్గా టైట్గా లాక్కోవాలి. ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం చుట్టుకునేటప్పుడు మన లైన్స్కి అయితే చాలా ఇబ్బంది అయితే చేస్తుంది అన్నమాట. ఇది ఇలా వేసుకోవాలి. మనం ఇలా అంటాం కదా కరెక్ట్గా, ఇలా అన్నప్పుడు ఇది బ్లాక్ బ్లాక్ దగ్గరికి అయితే ఇది రావాలన్నమాట ఇట్లాగా. అందుకోసం దీన్ని ఇలానే వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా అనిన తర్వాత ఈ ఫిషింగ్ లైన్ మనం చుట్టేసుకోవడమే. ఈ రింగుల్లో నుంచి మనం బయటకు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా జస్ట్ మనం చుట్టుకోవడమే, తక్కువ ఉంటుంది. 45 meters కన్నా తక్కువ ఉంటుంది. మనం ఎక్కువ హెవీ సైజ్ వేసుకోవచ్చు. హెవీ సైజ్ వేసినప్పుడు ఏంటంటే మనకి దూరం వెళ్ళే కెపాసిటీ తగ్గిపోతుంది మెయిన్, అంటే దీంట్లో నిండిపోతుంది. ఇది అర్థమవుతుందా? ఇది మనకి నిండిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇంత నిండా ఎప్పుడు కూడా వేయకూడదు. ఈ దీనికి సమానంగా అయితే వేయాలి. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఎక్కువ వేసాను. ఎక్కువ వేసిన దాని వల్ల ఏమవుతుందంటే మనం విసిరేసేటప్పుడు ఇది ఇలా బ్యాక్ వచ్చేస్తుంది. ఎడగానే ఇరుక్కుంది అనుకోండి, ముందరకు పోదు. అంటే మీకు చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలని. ఇదిగో టైట్ లాగినప్పుడు సౌండ్ అయితే వస్తుంది. దీన్ని ఇంకా టైట్ చేసుకోవచ్చు, లేదా ఇంకా లూజ్ చేసుకున్నామంటే చిన్న చిన్న చేపలు ఇదో ఇలా లాగేటప్పుడు చేప లాగినప్పుడు సౌండ్ అయితే వస్తుంది. ఇక్కడ దాకా అయితే ఎనఫ్, చాలు. మనకి ఇక్కడ దాకా ఉంటేనే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలాగే అనమాట ఎక్కించుకునేది. మనం టైట్ చేసుకొని విసిరేసేటప్పుడు అట్ట చుట్టుకునేటప్పుడు అయితే టైట్ లాక్కుంటున్నాలి. చేప ఎక్కువ లాగుతుంది అనుకుంటున్నప్పుడు నైస్గా అయితే డీల్ చేయాల్సి ఉంటుంది. ఏది కూడా దాని గురించి కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను, చేప పడినప్పుడు ఎలా వాడుకోవాలి ఏంటనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని గురించి మనకి నచ్చింది నచ్చింది ఏందో చెప్తాను. ఇప్పుడైతే కొత్త మిషన్ అన్నమాట మంది, ఇది ఆన్లైన్లో మనం చాలా అయితే తక్కువకైతే పర్చేస్ చేసాం. ఇది మెటీరియల్ ప్యూర్ అల్యూమినియం అన్నమాట, ఇది బాడీ అల్యూమినియం. రెండవది ఈ ఓవరాల్గా ఈ ప్రైస్ అయితే వాల్యూ ఫర్ మనీ అన్నమాట. ఇది మనం తీసుకున్న దానికి చాలా అయితే బాగా పనిచేస్తా ఉంటుందన్నమాట. మనం తీసుకున్న మనీకి వస్తుంది. అలాగే ఇది చాలా అయితే స్మూత్గా ఉంది. ఇది మీరు చూస్తున్నట్టే చాలా స్మూత్గా అయితే ఉంది. ఇది రెండవది మనకి బ్యాక్ టు ఇవి కూడా ఉన్నాయన్నమాట. మనకి లైన్ మనం బ్యాక్ అయితే రాదు, అన్నీ అయితే బాగున్నాయి. ఇది మెయిన్, దీనికి బెల్ కూడా చాలా అయితే బాగుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో దీన్ని నాకు నచ్చింది ఏంటంటే మనకి ఇవి ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ కాదు, గ్రాఫిటీ అంటే ఇది ఒక మెటీరియల్ అన్నమాట. ఇది ఒక బొగ్గు, ఇది ఒక ప్లాస్టిక్ మొత్తం కలిసేసి హైడ్రాలిక్ ప్రెషర్తో చేసే మెటీరియల్ ఇది.
ఇది ఇది కూడా ప్యూర్ అల్యూమినియం అయితే కాదు, ఇది ఇది కూడా అటువంటి మోడలే. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ అంటే అల్యూమినియం కోటింగ్ వేస్తున్నారు. దీన్ని అల్యూమినియం కోటింగ్, అల్యూమినియం బాడీ స్టెయిన్లెస్ స్టీల్ కోటింగ్ అయితే వేస్తున్నారు. ఇది కూడా ఇది అల్యూమినియం, దీని లోపల ఉండేది ఇది కూడా అల్యూమినియం అనమాట. కొన్ని కొన్ని విషయాల దగ్గర ఇది యూజ్ చేశారు, అంటే ఇది యూజ్ చేయడం అంటే ప్రైస్ డ్రాపింగ్ విషయంతో దీన్ని అయితే యూజ్ చేశారు అన్నమాట కంపెనీ వాళ్ళు. అదే దీన్ని కూడా అల్యూమినియం చేస్తుంటే ప్రైస్ అనేది ఆల్మోస్ట్ 3000 పైన అవుతుంది, 4000 దాకా ఉంటుంది అన్నమాట కంపెనీ బట్టి. ఇది ఓవరాల్గా చెప్పాలంటే మనకి వాల్యూ ఫర్ మనీ అనమాట. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి బ్రదర్, అలాగే ఫస్ట్ టైం చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలామంది నాకు కామెంట్ చేయడం బట్టి దాన్ని బట్టి నేను కూడా చేసి వాళ్ళకి కొంత మేరకు నేను సందేశించాలని నేను చేశాను అనమాట. ప్లాస్టిక్ బాడీ కన్నా బెటర్, అదే రేటుకి ఇది వస్తుంది అనమాట. ఇది ఆఫ్లైన్లో ఆల్మోస్ట్ ఇది 1200 రూపాయలు. నేను దీన్ని సేమ్ ఇదే మోడల్, సేమ్ ఇదే 3000 మనకి మిషన్ సైజ్ వచ్చి అల్యూమినియం బాడీ వచ్చి 1200 రూపాయలు. నేనైతే దీన్ని ఆన్లైన్లో 659 అంటే నేను నాకు ఆ డిస్కౌంట్తో 659 అంటే 700 లోపల అయితే వచ్చింది. ఇది 650 700 లోపల అయితే వచ్చింది. లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రైజు ఎక్కువగా ఉంటే డ్రాప్ అయ్యాక మీరు అయితే చేసుకున్నారు అనమాట. చాలా అయితే బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.